నా పేరు నందికండి సాయి కుమార్. టీచర్, సోషల్ యాక్టివిస్ట్. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా ఈరోజు కూడా కొద్ది శాతం ప్రజలు తమకు అమూల్యమైన ఓటును అమ్ముకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో మనకు ఓటు అనేది ఒక వజ్రాయుధం, కానీ దాన్ని అమ్ముకుంటున్నారు అనే బాధతో ఒక పద్యాన్ని రాసిన ఆ పద్యాన్ని వినిపిస్తాను. కళ్ళు పెరికిరి తలయును నరికిరి, కళ్ళు పెరికిరి తలయును నరికిరి, మొండెమునకు ఉపచారములు సేతురైతి, మొండెమునకు ఉపచారములు సేతురైతి. ఓ నా భారతదేశ ప్రజలారా, ఓటు పోటుకు సారా బిర్యానీకి డబ్బులకు అమ్ముడు పోతివా. కళ్ళు పెరికిరి తలయును నరికిరి, మొండెమునకు ఉపచారములు సేతురైతి. ఓ నా భారతదేశ ప్రజలారా, ఓటు పోటుకు సారా బిర్యానీకి డబ్బులకు అమ్ముడు పోతివా. దీని భావము కళ్ళను పీకేసిండ్రు, తలను నరికేసిండ్రు, మొండెమునకు ట్రీట్మెంట్ చేసిండ్రు, అంటే ఫస్ట్ ఎయిడ్ చేసిండ్రు. సో కళ్ళు పీకేసి తలను నరికేసినాక మన ప్రాణాలు పోయినట్టే. అలా మనము ఓటు అమ్ముకున్నాక నాయకులను గట్టిగా అడిగి పని చేపించుకోలేకపోతున్నాం. కనుక మనకంటే పొరుగు దేశాలు మన తర్వాత స్వాతంత్రం వచ్చినాయి కూడా ఎంతో డెవలప్ అయినాయి. వాటితోటి మనం కంపేర్ చేసుకుంటూ మన భారతదేశం కూడా ఆ విధంగా చెందాలంటూ మనము ఓట్లను అమ్ముకోవద్దంటూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.